సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నం నర్సింగ్ కళాశాల శంకుస్థాపన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నర్సింగ్ కళాశాల శంకుస్థాపన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి శంకుస్థాపన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వర్చువల్ విధానంలో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. చక్కని ప్రణాళిక, నిర్దిష్టమైన కార్యాచరణతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజాబాబు కార్యక్రమం నిర్వహణకు అవసరమైన పలు సూచనలు చేశారు. విశాలమైన వేదిక ఏర్పాటు చేసి ఆకట్టుకునే అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమం వీడియో చిత్రీకరణ చేయాలని సూచించారు. అలాగే వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆహ్వానితులకు స్వాగత నృత్యం మన సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన కూచిపూడి నాట్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వహణకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిశీలకులు ధీరజ్ కుమార్, ఆర్డీఓ ఎం వాణి, నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వల్లి, ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఆశాలత, డిఎంఈ అధికారి డాక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. నవచైతన్య కళా సంక్షేమ సంఘం సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ బొప్పన భాను అన్నారు. నవచైతన్య కళా సంక్షేమ సంఘం సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను అన్నారు. అవనగడ్డ మండల పరిధిలోని కొత్తపేట శివారు గల తిప్పలపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలకోటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణను భాను ప్రారంభించారు. ఉచిత కుట్టు శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తున్న బాలకోటయ్యకు ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు భాను కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పిస్తున్నందుకు అవనిగడ్డ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు భోగాది చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం దిరిశం బాలకోటయ్య మాట్లాడుతూ 4వ కుట్టు శిక్షణా కార్యక్రమం తిప్పపాలెంలో 30 మందితో ప్రారంభించినట్లు తెలిపారు. 5వ ఉచిత కుట్టు శిక్షణను మోదుముడి గ్రామంలో గ్రామానికి చెందిన బొత్సు విజయలక్ష్మి గృహం వద్ద ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అన్ని విధాలుగా సహకరించిన మన సుబ్బారావు గారికి, ఇక్కడ మహిళలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన అవనిగడ్డలో పాత గ్యాస్ కంపెనీ రోడ్లో మాకు మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది సుమారు 3 నెలల క్రితం. అలాగే తర్వాత అక్కడ కూడా మహిళలకి ఒక బ్యాచ్ కుట్టు మిషన్ ట్రైనింగ్ ఏర్పాటు చేశాం. తర్వాత మత్స్యకారుల భవనంలో ఒక బ్యాచ్కి అక్కడ 45 మంది మహిళలతో అక్కడ కూడా ఒక మిషన్ కుట్టు మిషన్ ట్రైనింగ్ బ్యాచ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత 7వ వార్డులో సాధికంలో 7వ వార్డులో కూడా అక్కడ మన తమ్ముడు మనకి అన్ని విషయాలుగా మాకు సహకరించి మన మండలానికి కోఆక్షన్ సభ్యులు రజీన్ బాషా గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మన మహిళలు అందరూ కూడా నేనున్నాను ముందున్నానని మన అన్నపూర్ణమ్మ గారు బాధ్యత తీసుకుని ఇది మా గ్రామం మా ఊరు అని చెప్పేసి అన్నపూర్ణ గారు వచ్చి బాధ్యత తీసుకుని ఇక్కడ అందరినీ ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా మన భాను గారి ఆధ్వర్యంలో సుబ్బారావు గారు భాను గారి సహకారం తీసుకుని అలాగే అన్ని విధాలుగా సహకరించుకుని ఈ మహిళలందరూ కూడా ముందుకు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే బాధ్యతగా ఎక్కడైతే మేము ఎన్ని బ్రాంచ్లు పెట్టినా చాలా బాధ్యతగా మహిళలు చాలా ముందుకొచ్చి చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. చాలామంది పిల్లలు కూడా బీకామ్ బీఏ బీఈడి అన్నీ కూడా మంచి ఉద్దేశంతో విద్యలో కూడా అంత చదువుకొని ఖాళీగా ఉండి అవనగడ్డ మండలం తిప్పపాలెం గ్రామంలో నవచైతన్య కళా సంక్షేమ సంఘం బాలకోట గారి ఆధ్వర్యంలో మాకు తిప్పపాలెం గ్రామానికి కుట్టు మిషన్లు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేపట్టారండి. ఈరోజు ఆయనకి బాలకోట గారికి నవచైతన్య కళా సంక్షేమ సంఘం వారికి కూడా మా తిప్పపాలెం గ్రామ మహిళల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీరిచ్చే సేవలు మేము సద్వినియోగం పరుచుకుని మహిళలకు ఇలా ఉపాధి కల్పించేందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే మా గ్రామ మహిళలందరి తరపున కూడా ఈ బాలకోట గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరిచ్చే సేవలు మేము సద్వినియోగపరచుకుందామని తెలియజేసుకుంటున్నాను. చైతన్య సంక్షేమ సంఘం మన బాలకోట గారి ఆధ్వర్యంలో ఈ కుట్టి మిషన్లు శిక్షణా తరగతి పెడతాం అనేది చాలా ఆనందదాయకం. ఇది మొత్తం దీంతో 4వ బ్యాంచ్ ఓపెన్ చేయటం, ఇది అవినిగడ్డ ఆఫీసు ఓపెన్ చేశారు మెయిన్ బ్యాంచ్. అట్లాగే రేపు సోమవారం మరి మోదుముడి గ్రామంలో కూడా
ఒక 30 మందితో ఫస్ట్ మేము ఓపెనింగ్ చేస్తున్నాం. మరి ఇది ఇంకా మహిళలకు చేతి వృత్తులు మామూలుగా ఇది వాళ్ళకి కల్పించి, మరి మేము ఇప్పుడు ఇందాక బాలకోటి గారు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూడా వీళ్ళందరూ కూడా కుటుంబిషన్లు ఇప్పించే ఏర్పాట్లు మేము కూడా చేస్తామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు. భాస్కర్పురంలోని జనసేన పార్టీ స్థూపాన్ని అర్ధరాత్రి తొలగించడాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. భాస్కర్పురంలోని జనసేన పార్టీ స్థూపాన్ని అర్ధరాత్రి కూల్చివేయడాన్ని పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ స్థూపాన్ని తొలగించేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు వచ్చిన సమయంలో వారిని అడ్డుకోవడం జరిగిందని, అయితే అర్ధరాత్రి ప్రొక్లైన్ సహాయంతో పార్టీ స్థూపాన్ని కూల్చివేయటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. అదే స్థానంలో మరో స్థూపం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎవరికీ ఇబ్బంది లేని ప్రదేశం రోడ్డు పక్క ఉన్న పార్టీ స్థూపం దౌర్జన్యంగా కూల్చేశారని, దీనికి వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని బండి రామకృష్ణ హెచ్చరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పార్టీ స్థూపాన్ని కూల్చివేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు 11వ వార్డులో కరుణాకర్ గారు, సాయిన్ శివ గారు, అందరికీ ఉన్న జన సైనికులు అందరూ కూడా కలిసి చిన్న దిమ్మ ఏర్పాటు చేస్తున్నారు రోడ్డు పక్కమ్మట. ఆ దిమ్మనే మన పడగొడతానికి మున్సిపాలిటీ అధికారులు వచ్చినప్పుడు మేము చెప్పాం ఇది భద్రత కాదండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీసులు వచ్చారు, అధికారులను మేము గౌరవిస్తాం, పోలీసుల్ని గౌరవిస్తాం, ఇది భద్రత కాదనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి వెళ్ళిపోయారు. ఇవాళ రాత్రి దిమ్మను పడగొట్టి కుక్లైన్ తీసుకొచ్చి మున్సిపాలిటీ అధికారులు చేసిన పనికి రేపొద్దున మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే మేము ఒకళ్ళ జోలికి వెళ్ళాం, మా జోలికి వస్తే మాత్రం తగ్గేదే లేదు, దేనికైనా సిద్ధమే. రేపే మేము దిమ్మ కొడతాం, ఎవరు వస్తారో ఎవరు చూసుకుందాం, మేము దాన్ని ఇవ్వాలో ఏం చేయాలో మేము చేస్తాం. మీ దిమ్మలు ఎలా కట్టుకున్నారు, మేము ఎప్పుడైనా మాట్లాడామా, మీరు ఎన్ని దిమ్మలు కట్టారు, ఊళ్ళో ఎన్నిసార్లు అడ్డంగా మీరు ఇల్లు నిర్మిస్తున్నారు, కొట్లు నిర్మిస్తున్నారు, ఎప్పుడైనా మాట్లాడామా. మీరు చేస్తున్న దుర్మార్గమైన పనులన్నీ తెలుసు, మీ పుస్తకాలన్నీ మా దగ్గర ఉన్నాయి, మామే చెప్తాం. కార్పొరేటర్లు ఏం చేస్తున్నారో, అలాగే నాయకులు ఏం చేస్తున్నారో, వాళ్ళ తనయుడు ఏం చేస్తున్నాడో ఇవన్నీ మాకు తెలుసు. ఇవన్నీ కూడా మేము అనవసరంగా కెలగడం, ఇవన్నీ పదిది మాట్లాడతా కాదు, ఒక సేవ చేయడానికి వచ్చాం రాజకీయాల్లోకి, ప్రజలకు సేవ చేయాలని మేము ఉన్నాం. కానీ గొడవలు పెట్టుకుంటాక రాజకీయాలు రాలా, కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కెలికారు, రేపు నుంచి ఏం జరుగుద్దో మీరే చూస్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున వైసీపీ పార్టీ నాయకులకి హెచ్చరిస్తాం. వైసీపీ నుంచి వీడి జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాదివాడ రాము, కోసూరు నాంచారయ్య తెలిపారు. వైసీపీ నుంచి వీడి జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాదివాడ రాము, కోసూరు నాంచారయ్యలు తెలిపారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన నేపథ్యంలో వైసీపీకి చెందిన మాదివాడ రాము, కోసూరు నాంచారయ్యలు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బాలశౌరితో పాటు తాము కూడా జనసేనలో చేరుతున్నట్లు వారు తెలిపారు. మచిలీపట్నం అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి బాలశౌరి కృషి వల్లే వచ్చాయన్నారు. నేను బాలశౌరి గారు అడుగులు వేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాను. నేను కానీ నా సోదరుడు నాంచారి కానీ ఇంకా నాలి మాధవ్ కానీ మా ఫాషా గారు ఈరోజు ఊళ్ళో లేరు. ఈయన ఫాషా గారు, జామియా మసీదు ప్రెసిడెంట్ గారు కానీ వీళ్ళందరూ అందుబాటులో లేరు ఈరోజు. రేపు వస్తారు అందరూ కూడా కలిసి బాలశౌరి గారి అడుగులు అడిగేయాలనే ఆలోచనతో ఈరోజున వైఎస్ఆర్సీకి పోయి మీ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తాను. ఎందుకంటే బాలశౌరి గారితో అడుగులు వేయడం కారణం కూడా మీకు చెప్పాను. ఆయన ఎంత అద్భుతమైన బందర పోర్టు విషయంలో కానీ, మెడికల్ కాలేజ్ విషయంలో కానీ ఇలాంటి అద్భుతమైన మనం ఆడిముచ్చాలు ముసలు పెట్టడానికి అందరినీ అందించడానికి ముఖ్య కారకుడయ్యాడు ఆయన. అది ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని బాదుకున్నా తనకు ఎదరటువంటి కష్టాన్ని వాడుకుని చెప్పుకునే గొప్పలు చెప్పుకునే విధానంలో ఉన్నటువంటి ఇతను పేరు నాని. భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఎవరు ఎంత చేశారు, ఏం నువ్వు 3 సంవత్సరాల మంత్రిగా ఉన్నప్పుడు పోర్టు కోసం ఎక్కడైనా ఒక కాగితం పెట్టినట్టు కానీ ఎక్కడైనా ప్రయత్నం చేసినట్టు ప్రూఫ్లు చూపించమంటున్నావు, లేదంటే బాలశౌరి గారు ఏమేమి పోర్టు కోసం ప్రయత్నం చేశాడు, ఎక్కడెక్కడ డేటర్తో కూడా సహాయం మీకు ఇస్తాం, ఆయన ఏం పోర్టు కోసం ఏం కష్టపడ్డాడు, ఎక్కడ ఏం తీసుకొచ్చాడు, ఎక్కడ పర్మిషన్ తీసుకొచ్చాడు, లోన్ కోసం ఏ రకంగా ప్రయత్నం చేసి ఆ లోన్ శాసనలు తీసుకొచ్చి లెటర్లతో కూడా తీసుకొస్తాం, నీదేదైనా ఆధారాలు ఉంటే రోజు వెళ్ళి అక్కడ పూజలు చేస్తాను,
ఫోటోలు చేసి మీటింగులు పెట్టి పోర్టు కార్డు అడవడి చేస్తా ఉన్నావు కదా, నీ ప్రమేయం ఏముంది ఈ పోర్టు రావడానికి? 20 సంవత్సరం బట్టి పోరాటం చేస్తున్న పోర్టు విషయంలో నీ ప్రమేయం ఏముందనేది కూడా మేము ప్రూఫ్లతో కూడా, నీది ఉందా లేదా అనేది నువ్వు ప్రూఫ్ చేసుకోవాలా, మేము ఉందనే దానికి బాలశౌరి గారి విషయంలో ఏకైక మార్పు బాలశౌరి గారు అడిగేటది బందరి చిరకాల వంచి తీర్చాడనే బలమైన ఇష్టంతో ఆయనతో అడుగులేటుగా ఇవాళ బాలశౌరి గారితోనే బంద్రాభివృద్ధి అనేది జరుగుతుందనే ఆలోచనతోనే మేమందరం కూడా ఆయనతో అడుగులేయాలనుకున్నాం తప్ప మా స్వార్థం కాదు. పదవి వచ్చిన రాకపోయినా మచిలీపట్నం దిగజారిపోతా ఉంది నానేటికి రాజకీయాల కపట హస్తాల్లోంచి బయటికి తీసి మచిలీపట్నాన్ని అభివృద్ధి పదవులు నడిపించాలంటే బాలశౌరి గారి నాయకత్వంలోనే ఉండాలనే ఏకైక ఉద్దేశంతో మేమందరం కూడా అడుగులు అడిగేసి వెళ్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసి హైకమాండ్కి లెటర్ పంపించాం, రాజీనామా లెటరు. రేపు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మంగళగిరి ఆఫీసు దగ్గర మేము కండువాలు కప్పించుకొని జనసేన కోసం జన సైనికుల్లాగా పోరాడతాం. మాతో పాటు ఇప్పుడు మొన్న ఏబిఎన్లో ఏదో వచ్చింది అది నిజం చేపిస్తాం. ఇప్పుడు బాలశౌరి గారు వస్తున్నారు, బాలశౌరి గారితో పాటు ఆ ఏబిఎన్లో రాశారు, ఒక్కొక్కళ్ళు వస్తారు. ఇప్పుడు కొంతమందికి అధికారులు ఉన్నప్పుడు కొద్దిగా భయపడుతుంటారు కదా, ఆ భయం లేకుండా వస్తారు, కన్ఫామ్గా వస్తారు. తీరతాం, జన సైనికుల్లాగా కష్టపడతాం, మళ్ళీ జనసేన పార్టీని ఇది చేస్తాం. దివి ప్రాంతంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న తలశిల రఘుశేఖర్ పలువురికి ఆదర్శప్రాయుడని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. దివి ప్రాంతంలో నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తలశిల రఘుశేఖర్ పలువురికి ఆదర్శనీయుడని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంకలో సుదర్శి మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో నిర్వహించిన 37వ ఉచిత నేత్ర వైద్య శిబిరంను మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 10 సంవత్సరాల క్రితం సుదర్శి మానవతా సేవా సంస్థను ప్రారంభించి దివి ప్రాంతంలో దాదాపు 5,500 మందికి పైగా నేత్ర శస్త్రచికిత్సలు ఉచితంగా చేయించడమే కాకుండా మరణించిన వారి వద్ద నుండి దాదాపు 200 జతల కార్నియాలు సేకరించి ఎంతోమందికి కంటిచూపు రావడానికి కారకులయ్యారని సుదర్శి మానవతా సేవా సంస్థ నిర్వాహకులు రఘుశేఖర్ కన్నెగంటి నారాయణ సేవలను కొనియాడారు. శంకర నేత్ర వైద్యాలయం దివిసీమ ప్రాంతంలో చేస్తున్న వైద్య సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీలం అశ్విన్ కుమార్, తలశిల నాని, నాగాయలంక మండల రెడ్క్రాస్ అధ్యక్షులు భోగాది శివవిష్ణువర్ధన్, శంకర నేత్ర వైద్యాలయం ప్రతినిధి నాగబాబు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా అతను ఎంత శ్రమ పడతాడో, ఎంత కృషి చేస్తాడో నేను గమనించిన వ్యక్తి. అంతేకాకుండా పేదల పట్ల వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి. చాలామంది మనం ఏదో వేడుకలకి భోజనాలకి ఏర్పాటు చేసుకుంటాం, మిగిలిపోతాయి భోజనాలు. ఆ మిగిలిపోయిన భోజనాలన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పిన ఒక మొట్టమొదటి ప్రయత్నం చేసిన వ్యక్తి రఘుశేఖర్. ఇంట్లో పేర్చుకుంటూ ఉంటాం అలాంటి వస్తువులన్నీ కూడా సేకరించి, అది బట్టలు కానివ్వండి లేదంటే చెప్పులు కానివ్వండి లేకపోతే ఆ ఆట సామాగ్రి ఏదైనా సరే, ఆ రెండింటికి అక్కడ షెల్టర్లో పెట్టాడు కొంతకాలం. ఇప్పుడు జరుగుతుందో నాకు తెలియదు కానీ అక్కడ పెట్టేవాళ్ళందరూ వాటిని తీసుకెళ్ళి పేదవాళ్ళందరూ కూడా పనిచేవాళ్ళు. చాలా వినూత్నమైన ఆలోచన. ఈ ఆలోచన నేను ఎక్కడ చూస్తానంటే జర్మనీలో చూశాను. జర్మనీలో రెడ్ క్రాస్ వారు పెద్ద పెద్ద పెట్టెలు పెడతారు రోడ్ల మీద. ఏంటి అని చెప్పి అడిగితే ఎవరైనా వాళ్ళు వాడుకున్న వస్తువులు ఇక వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఆ తీసుకొచ్చి ఆ పెట్టెలో పడేస్తారు. వాటిలో అన్నీ తీసి మళ్ళీ అవన్నీ కూడా శుభ్రం చేసి అవసరమైతే మళ్ళీ వాటిని కుట్టించి మళ్ళా వాటిని పంపిణీ పేదవాళ్ళకి పంపిణీ చేస్తారు రెడ్ క్రాస్ సంస్థ. అది నేను జర్మనీలోకి చూశాను. ఈడపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయి గాయత్రి తండులార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈడపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయి విద్యా విభాగంచే శ్రీ సత్యసాయి గాయత్రి తండులార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వశాంతికై విద్యార్థిని విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా ఆనందంగానూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, సద్బుద్ధులు సత్యనిరతి కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సమితి ఆధ్యాత్మిక సమన్వయకర్త సమయమంతుల వెంకట చెన్నయ్య గుప్తా తెలిపారు. ముందుగా ఎం కొండలరావు, గంగాభవానీ దంపతులు, సింధూజ, శ్రీమతి విశాలి, సాయి, గాయత్రి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదాధ్యయన విభాగ సమన్వయకర్త పాతూరి జ్ఞానేశ్వర శర్మచే వేదోక్తంగా గాయత్రి మాతకు పూజలు నిర్వహించారు. అనంతరం సమితి కన్వీనర్ శ్రీ పోతుకూచి ఆంజనేయకుమార్ మాట్లాడుతూ పిల్లలకి ఆరోగ్యం కోసం ముఖ్యంగా సకాలంలో ఆహారాన్ని తీసుకునే విధంగా ఉండాలని, అందుకు తండులార్చన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గుడివాడ సత్యసాయి సేవా సమితి ఆధ్యాత్మిక సమన్వయకర్త రవికుమార్ మాట్లాడుతూ
ఫిబ్రవరి 18 ఆదివారం గుడివాడలో శ్రీ సత్యసాయి శతరుద్రయాగం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీ సత్యసాయి గాయత్రి తుంగులార్చన కార్యక్రమాన్ని మన మచిలీపట్నం సత్యసాయి సేవా సమితి నందు శ్రీ సత్యసాయి విద్యా విభాగం వారు బాల వికాస్ విద్యార్థులచే ఈ యొక్క సత్యసాయి గాయత్రి తుంగులార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో మన మచిలీపట్నంలో ఉన్నటువంటి బాల వికాస్ సెంటర్ల టీచర్లు, అలాగే విద్యార్థిని విద్యార్థులు, బాల వికాస్ విద్యార్థులు, అలాగే భక్తులు, ముఖ్యంగా సత్యసాయి ఉచిత పుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఇప్పుడు నేర్చుకునేటటువంటి పిల్లలు అందరూ కూడా ఎంతో పెద్ద శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. స్వామి సత్యసాయి గాయత్రి తండ్రులార్చన ఎందుకు చేస్తామంటే గాయత్రి మహత్యం మన జ్ఞానేశ్వర చెప్పారు. ముఖ్యంగా పిల్లల చేత తండ్రులార్చన చేయించడంలో ఉద్దేశం ఏమిటంటే పిల్లలు అన్నం తినడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పెనుబూతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపును నిర్వహించారు. బుట్టాయిపేటలోని ప్రజారోగ్య వేదిక జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పెనుబూతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్, ఫిట్స్, పక్షవాతం వ్యాధులకు పరీక్షలు జరిపారు. బీపీ, షుగర్, ఫిట్స్ మరియు పక్షవాతం ఉన్నవారికి రిపోర్టులను పరిశీలించి 2 నెలలకు సరిపడా మందులన్నీ 200 రూపాయలకు అందజేశారు. ఈ మెడికల్ క్యాంపులో గోపాలం శివనారాయణ, కుప్ప రామశాస్త్రి, పి సురేష్ చంద్రారెడ్డి, డిఆర్కే ప్రసాద్, టి పద్మావతి, కె మానసాదేవి, రావి శ్రీనివాసరావు, ఆర్ శంకరానంద్ తదితర వైద్యులు పలువురికి పరీక్షలు నిర్వహించారు. జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం కన్వీనర్ పి నాగయ్య, ఎండి యూనస్, కె జేజిబాబులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ మెడికల్ క్యాంపు డాక్టర్ గోపాలం శివనారాయణ గారి ఆధ్వర్యంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు జరుగుతున్నది. ఈ క్యాంపు ప్రతి 2 నెలలకు ఒకసారి మొదటి ఆదివారం జరుగుతుంది. ఈ క్యాంపులో బీపీ, షుగర్, మూర్ఛ, పక్షవాతం వ్యాధులకు మాత్రమే చూడబడుతుంది. ఈరోజు 200 మంది రోగులు ఈరోజు వైద్య సేవలు పొందారు. ఈ క్యాంపులో డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ శంకరానంద్, డాక్టర్ మానసాదేవి, డాక్టర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.